మరి ఇవాళ మంచికి విలువ లేకపోతే మంచి బతుకుతుంది ఆ సమాజంలో ఒకసారి చూడండి. ఎన్నికలప్పుడు ఇచ్చే తాయిలకు లేకపోతే దావతులకు అంతో ఇంతో ఖర్చులకు ఇస్తే ఓట్లేస్తే సమాజంలో ఆ ఊర్లో మంచి బతుకనే బతకదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సోదరులారా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా, ఈరోజు మనం ఓటేసి పోలింగ్ బూత్ నుంచి రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దితే చచ్చిపోవచ్చు. మన ప్రాణం విలువ ఓటేసిన తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మన ఓటు విలువ 5 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికైనా దరిద్రుడికో తాగుపోతుకో అవినీతి పరుడుకో మీరు ఒకవేళ ఓటేసి గెలిపిస్తే వాడు 5 ఏళ్ళు పట్టి కొలివి దయ్యంలాగా మనల్ని పట్టి పీడించి మన బతుకుల మీద మన ఇంటి ముందర ఇంత కంకర వేసుకుంటే కూడా కమిషన్ ఇస్తావా లేదా లేకపోతే ఇల్లెట్ల కడతావా అనే పరిస్థితి 5 ఏళ్ళ ఓటు మనల్ని పట్టి పీడిస్తాయి. ఇవన్నీ పెద్దవాళ్ళు అడుగుతున్న ఇంటి ముందర కూరగాయలు పండిస్తే వంకాయలు కొనడానికి పోతే కూడా కోడలి పిల్ల పోతే మంచిది కొనుక్కొస్తావు లేదా అని అతనే పోయి ఒక్కటికి 4 సార్లు పుచ్చుదా మంచిదా అని అన్ని చెక్ చేసి తీసుకుంటుంది. ఒక దస్తి కొనుక్కోవాలి 10 రూపాయలు అంటే 4 షాపులు దీన్ని తయారు చేసినోడు ఎవడు? దీని రంగు ఉంటుందా పోతుందా, నీళ్ళు వేస్తే పుచ్చుకుంటుందా, పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా అని చెప్పి 10 రూపాయలు ఏంది దాంట్లో ఎక్కేంది, అవసరమైతే పాడేయచ్చు. మనం వంకాయ కొంటే ఏముందో పుచ్చిపోతే పాడేయచ్చు. అయినా ఒక్కటికి 4 సార్లు పట్టి పట్టి చూసి దస్తి కొనాలన్నా వంకాయలు కొనాలన్నా చూస్తున్న మనం 5 ఏళ్ళు మనల్ని పాలించేటోడు, 5 ఏళ్ళు మన బతుకులను నిర్ణయించేటోడు, 5 ఏళ్ళు మన మంచి సేవ చూసినోడు, 5 ఏళ్ళు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించినోడు, మనకు పింఛను ఇప్పించినోడు, మన పిల్లలకు నౌకరి ఇప్పించినోడు, మన గల్లీలో మోరి కట్టాల్చినోడు, మన గల్లీలో రోడ్డు వేయాల్చినోడు, ఇవాళ మన డాక్టరా సంఘాల వడ్డీ మాఫీ చేయించాల్చినోడు, ఇవాళ తాగుపోతూ తిరుగుపోతూ వస్తే మనకు న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా. ఏదేమైనా మన దగ్గర ఉన్న 20 కౌన్సిలర్ల 10 మంది ఆడబిడ్డలకు ఉన్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.